ఉద్యమ సంఘానికి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈ రోజు మేము ర్యాలీ చేయడానికి ముఖ్యమంత్రి కారణం ఏమంటే మా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఏడు రోజులు పెండం చేస్తున్నట్టు మేము ఈ రోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 5వ రోజు మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత కలిగించాలని, 674 మంది వాటితో పాటు వాటి కుటుంబాలను ఆదుకోవాలని ఈ రోజు మాకు గతి లేక గత్యంతరం లేక రోడ్ల మీదకు రావడం జరిగింది. మా వ్యవస్థను ఎలా తీశారంటే 2014 సంవత్సరంలో మాకు క్రియేటివ్ పోస్టుగా ఎంపీఓల వ్యవస్థలందరినీ ఇంటర్వ్యూలు నిర్వహించి తీసుకోవడం జరిగింది. కాకపోతే మాకు సంవత్సరం రెన్యువల్ ఇస్తారు, దాంతోపాటు బడ్జెట్ ఇస్తారు. ఇలా ఇవ్వడం వల్ల ఎంపీఓల వ్యవస్థ నష్టపోతుంది అనేది మా ఒక సంవత్సరం ఉద్యోగం ఉంటుందా 2వ సంవత్సరం ఉంటుందా అనే అపోహలు మేము ఉన్నాము. ఈరోజు మేము ఉద్యోగం చేస్తున్నామంటే మా వెనుక ఏ శక్తి లేదు, ఏ రాజకీయ పార్టీ లేదు. మా పుట్టగొడు చెప్పుకోవడం కోసం, మా బాధలు చెప్పుకోవడం కోసం ఈరోజు మేము ఎంపీఓలందరూ రోడ్ల మీదకు రావడం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని ఈ మీడియా ద్వారా ఒకటే విన్నవిస్తున్నాం, మాకు ఫైనల్గా ఏది ఏమైనా కూడా ఎంపీఓల కుటుంబాలకు న్యాయం చేస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తారని తెలియజేస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత కల్పించడం వల్ల ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్లో మేము పనులు చేస్తున్నామో ఆ డిపార్ట్మెంట్ సక్రమంగా పనులు చేస్తున్నామో ఏ చిన్న పని కూడా మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి ఈవినింగ్ వరకు అన్ని పనులు డిపార్ట్మెంట్ ఒక్కో ఆఫీస్తో ఒక్కో ఎంపీఓ ఒక ఏఓలాగా వ్యవహరించి పనులు చేస్తున్నారు. సో మా మీద దయవించి ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తే డిపార్ట్మెంట్ ప్రభుత్వం అప్పగించే పనులను క్షణాల్లో పూర్తి చేసి ఇటు డిపార్ట్మెంట్కు ఇటు ప్రభుత్వానికి అటు ముఖ్యంగా మా సేవలో ఉన్నటువంటి అన్నదాతలందరికీ మంచి పేరు తీసుకొస్తామని, రైతుల యొక్క ఆత్మహత్యలను ఆపుతామని, రెండంకెల వృద్ధిని సాధిస్తామని, మంచి దిగుబడులను పొందుతామని ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి ఒకసారి మా ఉద్యోగాలను రెన్యువల్ చేస్తున్నారు. కాకపోతే మా డిమాండ్ ఇది కాదు, ఒక సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ పోతే మేము రెన్యువల్ చేసుకున్న రోడ్ల మీద దబ్బలసి వస్తుంది. మాది ఒకే ఒక లక్ష్యం ఫైనల్గా మాకు ఏదేమైనా ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలా. ఉద్యోగ భద్రత కల్పించే వరకు రాష్ట్రం నుంచి వచ్చే సూచనల మేరకు మేము మా కార్యాచరణను నియమించుకుంటున్నాం.